నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు అన్నదానికి సూపర్ సిక్స్ పథకాల రొట్టే నిదర్శనం. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్. నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని అల్లాను ప్రార్థిస్తూ స్వర్ణాల చెరువులో 6 రొట్టెలను ఎమ్మెల్యే పట్టుకున్నారు. వినూత్నంగా తయారు చేయించిన సూపర్ సిక్స్ పథకాల రొట్టెలను చూసిన భక్తులందరూ అవాక్కయ్యారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ఒక్క రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికే సాధ్యమంటూ టాక్. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కలిగిన వ్యక్తి నేను అని తెలిపారు. దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబు చెప్పారన్నారు. గత ఏడాది చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రొట్టె పట్టుకున్నానని నెరవేరిందని గుర్తు చేశారు. చంద్రబాబు కష్టంతో పాటు బారాషాహిదుల ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ రొట్టెలు పట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టం. ఆ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు. నా కోసం నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, సేవాభిలాషుల రక్తం చెమట. 1-3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అవటం జరిగింది. బారాషాహి దర్గా ఎంత సెంటిమెంటో నాకు మీ అందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా వాసులుగా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ప్రార్థనా మందిరాలు వెళ్ళటం నాకు ఇష్టం. ఆ ప్రార్థనా మందిరాల్లో బారాషాహి దర్గా ఒకటి. అదేవిధంగా రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ కోరిన కోరికలు, మనం మన అవసరాని కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం, మన ఆకాంక్షల కోసం కోరిన కోరికలు నిండు మనసుతో రొట్టె పట్టుకుంటే అవి ఫలిస్తాయి. అందుకు సజీవ సాక్ష్యం మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేనేనని చెప్పి తెలియజేస్తాను. ఈ యొక్క బారాషాహి దర్గాలో గతం రొట్టెల పండుగ నాడు మేమందరం కలిసి ఏదైతే ఈ యొక్క రొట్టెల పండుగ నాడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టె పట్టుకున్నాం. ప్రజల ఆశీస్సులతో, బారాషాహిదుల ఆశీస్సులతో, దేవుడి దయతో అది సాకారమైంది. చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది. నిన్నటి రోజున బారాషాహి దర్గా భక్తులను ఉద్దేశించి వీడియో ద్వారా, ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు గతంలో ఎవరూ కూడా చేసిన పరిస్థితి కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రొట్టెల పండుగకు ఇచ్చేశారు, బారాషాహిదు ఇచ్చేశారు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు నిదానంగా ఆగిపోయి ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి ఉంది పోరాటం చేసి శక్తికి మించే అభివృద్ధి చేయడం జరిగింది. ఈనాడు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఏదైతే జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరి సహాయ సహకారాలతో మా యొక్క దర్గా కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైనటువంటి ఖాదర్ బాషా గారు వీరందరి సహాయ సహకారాలతో 5 కోట్ల రూపాయలు ఈ యొక్క బారాషాహి దర్గాలో ప్రేయర్ హాల్ కోసం చంద్రబాబు గారు నిధులు విడుదల చేయటం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారికి బారాషాహి దర్గా రొట్టెల పండుగ మీద ఎంత నమ్మకం అంటే, నిన్న మీ అందరి సాక్షిగా వారితో మాట్లాడుతున్నప్పుడు ఓరో మాట చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బలంగా అమలు చేసినట్లు అవుతుంది. ఆ యొక్క సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలయ్యేదానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి, మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల నా శక్తి కొద్దీ పనిచేస్తున్నా. నాకు బారాషాహిదుల ఆశీస్సులు కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కోరి రొట్టెలు వదలమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఆ యొక్క 6 భారీ రొట్టెల్ని మిత్రుడు షాబీర్ ఖాన్, జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేత షాబీర్ ఖాన్ అందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇతర పెద్దలందరం
అటు షమ్మి హుస్సేన్ కానీ షంసుద్దీన్ కానీ, అదేవిధంగా మా బారాసాయి దర్గా కమిటీ చైర్మన్ మన ఖాదర్ బాషా కానీ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు కూడా పాల్గొనడం జరిగింది. మేమందరం బారాసాయిని దర్శించుకొని చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని ఆ యొక్క 6 భారీ రొట్టెల్ని పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా బారాసాయి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు మన సంకల్పంతో వారి సమర్థతతో వారి అనుభవంతో ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు విజయవంతమవుతాయి. ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు దేశంలో అత్యంత వేగంగా అత్యంత దారుణంగా ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దీనికి కారణం గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత అరాచక స్థిరమైన నిర్ణయాలు లేకుండా ముందు చూపు లేకుండా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అమలు చేయాలంటే ఎవరి వల్ల వేరే వాడి వల్ల సాధ్యం కాదు. కానీ తన అపార అనుభవం ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశంలోనే అపార అనుభవజ్ఞుడైన సమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ పథకాలు అందించడం తెలుసు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం తెలుసు, మన బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించడం తెలుసు. అందుకే ఈరోజు ఈ వయసులో కూడా దాదాపు 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గాడి తప్పిన, పక్కదారి పట్టిన, ఆర్థికంగా దివాలా తీసిన, అరాచక విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తన అపార రాజకీయ అనుభవంతో, ముందు చూపుతో, విస్తృత సంబంధాలతో ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ వేగవంతంగా అభివృద్ధి చేసేదానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి, సంక్షేమ పథకాలు అన్నీ కూడా సక్రమంగా అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి కష్టంతో పాటు వారికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క బారాసాయిదుల ఆశీస్సులతో పవిత్ర స్వర్ణాల చెరువులో ఈరోజు చేసినటువంటి ఈ యొక్క రొట్టెల కార్యక్రమంలో ఖచ్చితంగా ఆ దేవుడు ఆశీస్సులు. హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా, హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా అందరి దేవుళ్ళ ఆశీస్సులతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పనులకు శ్రీకారం చుట్టాడు కాబట్టి, సంక్షేమ పథకాలు అందించేదానికి, ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి, అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా చాటేదానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అకుంఠిత దీక్షతో చేస్తున్న కార్యక్రమానికి బారాసాయిదుల ఆశీస్సులు, హిందూ ముస్లిం క్రైస్తవ దేవుళ్ళ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పుకుని మనస వాచ ఆకాంక్షిస్తూ మరోసారి 5 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రార్థనా మందిరం కోసం నిధులు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకేనా?
సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.